ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన అనాలోచిత తీర్పుకి వ్యతిరేకంగా, భారతదేశంలో హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, శబరిమల యొక్క పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఈరోజు పంతల రాజు పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది. ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు మన నెల్లూరు నగరంలో కూడా భారీ స్థాయిలో మహిళలందరూ కూడా ప్రమిదలు పట్టుకొని దీపాలు వెలిగిస్తూ, ఏ విధంగా కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో వందల కిలోమీటర్ల దూరం దాకా దీపాలు వెలిగించారో మన నెల్లూరు నగరంలో కూడా ఈరోజు ఆ దీపాలు వెలిగిస్తూ నెల్లూరు నగరంలో భారీ ప్రదర్శన జరుగుతూ ఉంది. హిందూ సమాజానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే సమయంలో మేము ముందుంటామని తెలియజెప్పడం కోసంగా ఈరోజు బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ముందున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా తీర్పుని ఆలోచించుకొని ఈ ఆ తీర్పును రద్దు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కేరళలో శబరిమల కోవిల్లోకి ఏదైతే సుప్రీంకోర్టు మహిళలు పోవచ్చు అని తీర్మానం ఇచ్చిందో విశ్వ హిందూ పరిషత్తులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు ఏ మహిళలు కాడలేదు. ఒకరు ఇద్దరు ఏ విలువల లేని మహిళలు ఎవరైతే ఒకరు ఇద్దరు పిటిషన్ వేశారో దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలో ప్రతి ఒక్క మహిళ రోడ్డెత్తారు. అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కూడా మహిళలందరూ రోడ్డుని ఎక్కి మాకు శబరిమలలో వెళ్లాల్సిన అవసరం మహిళలు లేదు అని తీర్మానం ఖచ్చితంగా మహిళలందరూ దీపాలతో రోడ్డును తెరవడం జరిగింది. కాబట్టి ఇది ఆలోచించి సుప్రీంకోర్టు దాన్ని పునరాగమనం చేసుకొని తిరిగి దాన్ని రద్దు చేయాలని